ఈ వీడియోలో మనము సైకాలజీలోని సహజ సామర్థ్యాల గురించి నేర్చుకుందాము జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి ఈ చివర ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతాను బాగా వ్రాయండి సహజ సామర్థ్యం అంటే ప్రజ్ఞతో పాటు కొన్ని ప్రత్యేక కారకాల సముదాయాన్ని సహజ సామర్థ్యం అని అంటారు ఇక్కడ ప్రజ్ఞ ఒకటే కాదు ప్రజ్ఞతో పాటు కొన్ని ప్రత్యేక కారకాల సముదాయాన్ని సహజ సామర్థ్యం అని అంటారు సాధారణ విషయాలలో వ్యక్తి సాఫల్యము ప్రజ్ఞపై ఆధారపడి ఉంటుంది వృత్తి సంబంధ విషయాలలో వ్యక్తి సాఫల్యము అతని సహజ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి సాధారణ విషయాలు వచ్చేసి ప్రజ్ఞపై ఆధారపడి ఉంటుంది అదే వృత్తి సంబంధ విషయాలలో ఉన్నప్పుడు అది సహజ సామర్థ్యంపై అతని యొక్క సాఫల్యము ఆధారపడి ఉంటుంది సమాన శిక్షణ సన్నివేశంలో ఇతరుల కంటే వేగంగాను తేలికగాను పొందే నైపుణ్యాలనే సహజ సామర్థ్యం అని అంటారు విధంగా అందరితో కలిసినప్పుడు వాళ్ళకంటే వేగంగాను తేలికగాని చేస్తే వాటిని యొక్క సహజ సామర్థ్యం అని అంటారు ప్రజ్ఞ గలవారు అనేక రంగాల్లో రాణిస్తారు కానీ సహజ సామర్థ్యం కలవారు మాత్రం ఒకే రంగంలో విజయం సాధిస్తారు చాలామంది మ్యాథమెటిషియను శ్రీనివాస రామానుజను కూడా అతను లెక్కలంటే పిచ్చి అతనికి అతను చదువుకునేటప్పుడు మ్యాథ్స్ మాత్రమే పాస్ అయ్యేవాడు అతను హై స్కూల్లో మిగతా సబ్జెక్టులో ఫెయిల్ అయ్యేవాడు విధంగా సహజ సామర్థ్యం అప్పుడు ఏదైనా ఒక్క రంగం అంటే ఒక్క మ్యాథ్స్ మాత్రమే బాగా చేసేవాడు మిగతాయి ఫెయిల్ అయ్యేవాడు విధంగా ప్రజ్ఞ ఉంటే అనేక రంగాలు రాణిస్తారు కానీ సహజ సామర్థ్యం కానీ ఒకే రంగంలో విజయం సాధిస్తారు కొన్ని నిర్వచనాలు చూద్దాం సహజ సామర్థ్యానికి సాఫల్యానికి అవసరమైన ప్రజ్ఞ మూర్తిమత్వ కారకాలు వివిధ రకాలైన సామర్థ్యాల కలయకే ఈ సహజ సామర్థ్యం అని చెప్పింది జోన్స్ దీనికి తమాషా కోడ్ చెప్పుకుంటే ఇప్పుడు ఇక్కడ కొన్ని ట్రైన్లు అన్నీ కలిసి ఒక ఒక చోట చేరుతాయి జోన్లో లేకపోతే కొన్ని జిల్లాలను కలిపి ఒక మూడు జిల్లాలను కలిపి ఒక జోనుగా చేస్తాం అదేవిధంగా ఇక్కడ ప్రజ్ఞ మూర్తిమత్వము వివిధ రకాల సామర్థ్యాలు ఈ విధంగా ఈ మూడింటి యొక్క కలయిక వచ్చి ఇక్కడ జోనుగా ఏర్పడ్డాయి అంటే జోన్సు శాస్త్రవేత్త పేరు కూడా జోన్ అంటే జోన్సు మరో నిర్వచనం చూద్దాం భవిష్యత్తుకు పనికి వచ్చే వ్యక్తి సామర్థ్యాలను సూచించే ప్రస్తుత పరిస్థితి సహజ సామర్థ్యం చెప్పింది ట్రాక్స్లర్ దీనికి తమాషా చెప్పుకుంటే ఇక్కడ ట్రాక్స్లర్ అంటే ట్రాక్టర్ అనుకోండి ఒక వ్యక్తి అతని సహాయ సామర్థ్యం ఎలా ఉందంటే ట్రాక్టర్ నేర్చుకోవడం డ్రైవింగ్ చేయడం బాగా నేర్చుకోవాలి డ్రైవింగ్ చిన్నప్పటి నుంచి అతను డ్రైవింగ్ నేర్చుకుంటాడు ఇది అతనికి భవిష్యత్తుకి పనికి వస్తుంది అంటే ట్రాక్టర్ తోలితే భవిష్యత్తులో అతను పొలం దొన్నుకుంటూ బతకగలడు విధంగా వ్యవసాయం చేసుకుంటూ బతకగలడు అంటే ఇక్కడ మనకు భవిష్యత్తు అనే నిర్వచనలో కనిపిస్తే మనకు ట్రాక్టర్ గుర్తులు ట్రాక్టర్ అంటే ట్రాక్స్ లర్న్ తర్వాత మరో నిర్వచనము సంగీతము భాష యాంత్రిక పని మొదలైన ఇతర నైపుణ్యాలను పొందే వ్యక్తి సామర్థ్యాలను సూచించే లక్షణాల కలయికే సహజ సామర్థ్యము అని చెప్పింది ఫ్రీ మ్యాన్ దీనికి తమాష కోడ్ చెప్పుకుంటే నేను ఎక్కువగా చదివి చదివి అంటే ఈ చదువుతో ఎక్కువ కొద్దిగా విసుగుబుట్టినప్పుడు ఏం చేస్తా అంటే పాటలు మన ఫోన్లో సంగీతం పెట్టుకొని హాయిగా అప్పుడు ఫ్రీ అవుతాను ప్రశాంతంగా తలనొప్పి పోయి ఫ్రీగా ఉంటాను ఫ్రీ అంటే ఇక్కడ ఫ్రీ మ్యాన్ ఫ్రీ మ్యాన్ అనేది శాస్త్రీయత పేరు విధంగా నేను ఫ్రీ టైం ఏం చేస్తాను సంగీతం వింటాను సంగీతం అంటే ఇక్కడ ఫ్రీ మ్యాన్ మరచం చూద్దాం సహజ సామర్థ్యం అనేది సామర్థ్యాలను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సాధనను ప్రదర్శించడానికి అవసరమైన అంతర్గత శక్తులను అభివృద్ధి చెందని సామర్థ్యాలను తెలిపేదని చెప్పింది హాన్ మరియు మక్లిన్ దీని తమాష కూడా చెప్పుకుంటే ఇక్కడ హాన్ అంటే హాన్స్ అనుకోండి కొంతమంది ఎప్పుడు హాన్స్ వేసుకొని ఉంటారు ఇటువంటి వాళ్ళు అభివృద్ధి చెందరు విధంగా అభివృద్ధి చెందని వచ్చినప్పుడు మనకి హాన్స్ రావాలి హాన్స్ అంటే ఇక్కడ హాను శాస్త్రవేత్త పేరు నిర్వహించడం శిక్షణ ద్వారా జ్ఞానాన్ని నైపుణ్యాన్ని పొందగల వ్యక్తి సామర్థ్యాన్ని సూచించే లక్షణాల సముదాయమే సహజ సామర్థ్యం అని చెప్పింది బింగు హామ్ మూడు నిర్వహించిన చూద్దాం ప్రత్యేక విభాగంలో ఉన్నత స్థాయికి చేరుకోగలిగే సామర్థ్యమే సహజ సామర్థ్యం అని చెప్పింది మన్నం దీనికి తమాష చెప్పుకుంటే ఇక్కడ ఒక మనిషి అందరితో లాగా ఉండకుండా అతను ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఏదో ఒక ప్రత్యేక గుణం ఉండాలి అతను ఏదో ఒక వెరైటీ ఉండి బాగా సంపాదించి అతను ఉన్నత స్థాయికి చేర్చుకోవాలి అత అటు వాడి నిజమైన మనిషి మనిషి అంటే ఇక్కడ మ్యాన్ మన్ అంటే మ్యాన్ అనుకోండి అంటే మ్యాన్ మ్యాన్ ఎలా ఉండాలంటే ఒక ప్రత్యేక స్థాయికి ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే అతను ప్రత్యేక లక్షణం ఏదో ఒకటి ఉండాలి మరో నిర్వచించిన చూద్దాం ప్రతి వ్యక్తిలో సామర్థ్యాలు నిగూఢంగా దాగి ఉండును ఇవి శిక్షణ ద్వారా వికసించును అని చెప్పింది సిఎల్ హాల్ దీనికి తమాషా కూడా చెప్పుకుంటే మా పిల్లవాడు ఒకడు చిన్నవాడు దాక్కున్నాడు ఎక్కడ అంటే హాల్లో సోఫా కింద దాక్కున్నాడు అంటే ఇక్కడ దాగి ఉండు వచ్చినప్పుడు మనకు హాల్ రావాలి హాల్ అంటే ఇక్కడ శాస్త్రత పేరు హాలు సహజ సామర్థ్యాల మీద అధ్యయనం చేసిన మూల పురుషుడు సిఎల్ హాల్ ఈ సహజ సామర్థ్యాలు మూడు రకాలు ఒకటి విద్యా సంబంధమైన సహజ సామర్థ్యాలు రెండు వృత్తి సంబంధమైన సహజ సామర్థ్యాలు మూడు కళా సంబంధమైన సహజ సామర్థ్యాలు ఒకటి విద్యా సంబంధమైన సహజ సామర్థ్యాలు విద్యా విషయాలలో ప్రస్తుత పరిస్థితిని మాపనం చేసి భవిష్యత్తులో వారు ఎంచుకునే అభ్యసనాంశాలకు సంబంధించి మార్గదర్శకత్వం చేయడానికి ఇది ఉపయోగపడను విద్యా సంబంధమైన సహజ సామర్థ్యాలు అర్థాలు చెప్పడము వాక్యాలు నిర్మించడము పటాలలోని ప్రకార్యాలు విధులు సంఖ్యా పరిమాణ భావాలను వ్యక్తపరచడము గణిత సమస్యలను పరీక్షించడము అమూర్తంగా ఆలోచించడము ఈ విద్యా సమ సహజ సామర్థ్య పరీక్షలో ఉంటాయి సైనిక పాఠశాలలో ప్రవేశం కోసము రక్షణ శాఖలు విద్యా సంస్థలో సహజ సామర్థ్య పరీక్షలని ఉపయోగిస్తారు ఇవి విద్యా సంబంధమైన సహజ సామర్థ్యాల పరీక్షలు ఈ విద్యా సంబంధ సహజ సామర్థ్య పరీక్షలకి ఉదాహరణ ఒకటి మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ ఎంఆర్టీ చాలా సులభంగా గుర్తుపెట్టుకోండి ఇక రెడీనెస్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ రెడీనెస్ అంటే మనం విద్య మనకు బాగా రావాలంటే మన చదివింది గుర్తుండాలంటే మన ఫస్ట్ రెడీనెస్ ఉండాలి రెడీనెస్ అంటే మనకు ఇష్టంగా ఉండాలి మన ఇష్టం లేకుండా చదివితే ఎంత కూడా మనకు అది గుర్తు ఉండదు అందువల్ల రెడీనెస్ ఉండాలి అంటే ఇక్కడ రెడీనెస్ ఉంటే విద్యా సంబంధమైన సహజ సామర్థ్యాల గుర్తు గుర్తుపెట్టుకోండి తర్వాత రెండవది డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ డిఏటి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టెస్ట్ సహజ సామర్థ్యాలకి ఇది విద్యా సంబంధమైన పరీక్ష ఈ సహజ సామర్థ్య పరీక్షల్లో రెండవది వృత్తి సంబంధమైన సహజ సామర్థ్య పరీక్షలు వీటిలో కొన్ని రకాలు ఉన్నాయి వాటి ఒకటి యాంత్రిక సంబంధ సహజ సామర్థ్య పరీక్షలు దీనిలో చేతివేళ్ల నైపుణ్యాలు రెండు చేతుల సమన్వయాన్ని యాంత్రిక వివేచన హస్తలాగు నైపుణ్యాలని పరీక్షిస్తారు ఈ వృత్తి సంబంధమైన సహజ సామర్థ్య పరీక్షలకు ఉదాహరణ అంగులి నైపుణ్య పరీక్ష శ్రావణ నైపుణ్య పరీక్ష మిన్నెసోటా మ్యానిపులేషన్ టెస్టు స్టెన్క్విస్ట్ యాంత్రిక సహజ సామర్థ్య పరీక్ష ఇవి ఉదాహరణకి వీటిలో అంగులి నైపుణ్య పరీక్ష అంటే అంగులి అంటే చేతి వేళ్లతో అంటే చేతి చేతివేళ్లతో చేసేదాని అది పనే కాబట్టి అది వృత్తి సంబంధమైన పరీక్ష అదేవిధంగా శ్రావణ నైపుణ్యం అంటే శ్రావణం సహాయంతో అది కూడా చేత్వం చేస్తాం ఒక పని కాబట్టి అది కూడా వృత్తి సంబంధమైన సహజ సామర్థ్య పరీక్ష తర్వాత మిన్నెసోటా మ్యానిపులేషన్ టెస్టు ఇక్కడ మేనిపులేషన్ గుర్తుపెట్టుకో మేనిపలేషన్ అంటే ఇక్కడ వృత్తి సంబంధమైన పరీక్షను గుర్తుపెట్టుకోండి తర్వాత స్టెన్ క్విస్ట్ యాంత్రిక సహజ సామర్థ్య పరీక్ష ఇక్కడ యాంత్రిక ఉంది యాంత్రిక అంటే అది కూడా వృత్తి సంబంధమైనది కాబట్టి వృత్తి సంబంధమైన సహజ సామర్థ్యం పరీక్షని గుర్తుపెట్టుకోండి ఈ వృత్తి సంబంధమైన సహజ సామర్థ్య పరీక్షలు తర్వాతది గుమస్తాగిరి సహజ సామర్థ్య పరీక్షలు అంటే ఉద్యోగం కోసం అంటే క్లర్క్ ఉద్యోగం కోసం వాటికి పరీక్షలు పెడుతుంటారు బ్యాంకులు వాటిలో ఉదాహరణకి మిన్నిసోట క్లారికల్ టెస్టు ఇంకోటి జనరల్ క్లారికల్ టెస్ట్ ఇక్కడ క్లరికల్ గుర్తుపెట్టుకోండి క్లరికల్ అంటే ఇక్కడ క్లర్క్ అనుకోండి ఇక్కడ అంటే క్లర్క్ అంటే గుమస్తాకి సంబంధించిన పరీక్షలు ఈ వృత్తి సంబంధమైన సహజ సామర్థ్య పరీక్షలు తర్వాతది టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే టీచింగ్ అంటే టీచింగ్ చేయడం కూడా వృత్తి కాబట్టి అది కూడా టీచింగ్ ఆప్టి టెస్ట్ కూడా వృత్తి సంబంధమైన సాయ సామర్థ్య పరీక్ష తర్వాత ఫ్లైయింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఫ్లయింగ్ అంటే అనుకోండి విమానంలో కూడా పనిచేయడం ఇది కూడా వృత్తి సంబంధమైన సాయ సామర్థ్య పరీక్ష ఈ సహజ సామర్థ్య పరీక్షలో మూడవది కళా సంబంధమైన సహజ సామర్థ్యాలు పరీక్షలు దీనిలో సాహిత్యము సంగీతము చిత్రలేఖనము శిల్పము నృత్యము అనే ఐదు లలిత కళలు ఉంటాయి ఈ కళా సంబంధ సహజ సామర్థ్య పరీక్షల్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి సంగీత సామర్థ్య పరీక్ష అంటే సంగీతం యొక్క టెస్టింగ్ చేస్తారు దీంట్లో ఇది ఉదాహరణకి ఇక్కడ షీషోర్ మేజర్స్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ ఇక్కడ మ్యూజికల్ ఉంది కాబట్టి మ్యూజిక్ సంబంధించింది మ్యూజిక్ అంటే సంగీతానికి సంబంధించింది కాబట్టి ఇది కళా సంబంధ సహజ సామర్థ్యం దీనిలో స్వరస్థాయి స్వర తీవ్రత కాల విచక్షణ ధ్వని విచక్షణ లయ నిర్ధారణ స్వర స్మృతి విధంగా ఇవన్నీ పరీక్షిస్తారు ఈ సంగీత సామర్థ్య పరీక్ష సీషోర్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్లో ఈ కళా సంబంధ సహజ సామర్థ్య పరీక్షలో రెండవది చిత్రలేఖన సామర్థ్య పరీక్ష అంటే చిత్రలేఖన అంటే ఇక్కడ డ్రాయింగ్ అనమాట ఇక్కడ ఆర్ట్ సంబంధించింది కాబట్టి ఇది దీని ఉదాహరణ సీషోర్ ఆర్ట్ జడ్జ్మెంట్ టెస్ట్ దీంట్లో ఆర్ట్ ఉంది ఆర్ట్ అంటే ఇక్కడ చిత్రలేఖనం చిత్రలేఖనం సామర్థ్య పరీక్ష అంటే ఇది కళా సంబంధ సహజ సామర్థ్య పరీక్ష ఈ విధంగా సహజ సామర్థ్య పరీక్షలు యొక్క ఉపయోగాలు చూసుకుంటే ఈ సహజ సామర్థ్య పరీక్షల ద్వారా ప్రజ్ఞని తెలుసుకోవచ్చు అతని యొక్క సహజ సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు విద్య వృత్తిపరమైన కోర్సుల ఎంపికకు ఉపయోగపడతాయి అంటే విద్య కొంతమంది టెన్త్ క్లాస్ అయిపోతేనే ఇంట్లో తల్లిదండ్రులు వాడికి సోషల్ ఇష్టం అయితే మ్యాథ్స్ ఇష్టం లేకుండా కూడా అతను ఎంపీసీలు చేరుస్తారు ఇది చాలా తప్ప అందువల్ల అతని యొక్క సహజ సామర్థ్యాన్ని గుర్తించి అటువంటి గ్రూప్ తీయించాలి అదేవిధంగా వృత్తిపరం కూడా ఒక్కొక్కరికి ఒక్క వృత్తి ఇష్టం అంటే టీచింగ్ ఇష్టం టీచింగ్ అందుకని ఆ టీచింగ్ ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఇది ఉద్యోగం సులభంగా వస్తున్న ఉద్దేశంతో టీచింగ్ వృత్తి చేపట్టకూడదు ఏది ఇష్టమైతే ఆ వృత్తి మాత్రమే చేయాలి ఇంకా రాబోయే కాలంలో దేనిలో స్థిరపడతారో తెలుసుకునేందుకు పరిశ్రమలు ఉద్యోగులు ఎంపికది ఈ సామర్థ్య సామర్థ్య పరిశ్రమని చేస్తారు విధంగా రాబోయే కాలంలో ఏది సెట్ అయితే సహజ సమ్మతి ఏది ఉంటే దాంట్లో ఆ జాబ్ చేర్చుకోవడానికి ఆ పరిశ్రమలు కూడా ఆ పరిశ్రమకు సంబంధించిన ఉద్యోగుల ఎంపిక కోసం కూడా ఈ సహజ సామర్థ్య పరీక్షను పెడతారు సహజ సామర్థ్యం ఉన్న ప్రతి వ్యక్తికి ప్రజ్ఞ ఉంటుంది కానీ ప్రజ్ఞ ఉన్న ప్రతి వ్యక్తికి సహజ సామర్థ్యం ఉండవచ్చు ఉండకపోవచ్చు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రజ్ఞ అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది సహజ సామర్థ్యం మాత్రం అందరికీ ఉండదు ఒక్కొరికి ఒక్కో సహజ సామర్థ్యం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో డిఏటి టెస్టు జిఏటీ టెస్టు ఎంఏటి టెస్ట్ గురించి నేర్చుకుందాము ఈ వీడియోని మరి రెండుసార్లు చూసి నేను కామెంట్ బాక్స్ మరియు డిస్క్రిప్షన్ పెట్టే ఆల్ ఆన్లైన్ టెస్టు బాగా రాయండి ఒకేసారి మంచి మార్కులు సాధించండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మీ చేస్తే చాగనాం శ్రీనివాసులు